జాగ్రత్త అవస్థలో శుద్ధత్వం అశుద్ధత్వం ఉంటుంది చూడండి స్వప్నావస్థలో శుద్ధత్వం అశుద్ధత్వం ఉంటుంది మంచి చెడులు ఉంటాయి ఇవి ఏవి సుషుప్తికే అంటున్నప్పుడు ఇంకా నాకే ఉంటుంది సుషుప్తిలో మంచి చెడు ఉందా లేదు సుషుప్తిలోనే మంచి చెడు లేనప్పుడు సుషుప్తినే ప్రకాశింపజేసే నాకు ఏ రకమైన అశుద్ధత్వం అంటుంది కాబట్టి శుద్ధ ఎల్లప్పుడూ శుద్ధమైన వాణ్ణి ఎల్లప్పుడూ శుద్ధమైన వాణ్ణి ఇక రెండవది ముక్త ఎప్పుడు ముక్త ఇప్పుడేదో ముక్తత్వం కాదు నిత్య ముక్త నిత్య ముక్త తర్వాత ఏకహ నేను ఏకమై ఉన్నవాణ్ణి చూడండి ఏక అంటే ఒకటి అని అర్థం కదా ఏక అంటే ఒకటి అని అర్థం కానీ ఒకటని అర్థం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి రెండవది ఉంటే ఒకటని వాడాలి ఏమండి ఈ రెండిట్లో ఒకటి ఇవ్వండి అని అంటాం ఈ రెండిట్లో ఒకటివ్వండి అని అంటాం అంటే రెండు ఉన్నాయి కనుక ఒకటిని వాడుతాం అక్కడ ఉండేది ఒకటే అనుకోండి దాని ఇవ్వండి అని అంటాం దానికి ఏక శబ్దం వాడం వాడుతావా ఏక తిండండి అంటే అర్థం రెండోది ఏంటి ఏట్లేదు అని అర్థం రెండో పని లేదు ఏక తిండికి ఉన్నాడు ఏక నిద్ర అంటే ఏక నిద్ర అంటే అర్థం ఇంకా ఇంకా అదే అయ్యి అని అర్థం ఇంకా అదే అలాగనే ఇక్కడ ఏక శబ్దానికి అర్థం ఏంటంటే తానై ఉండడమే అదే అయి ఉండడం అంతే ఏకహా నిత్య శుద్ధ ముక్త ఏకహ ఏక నిత్యత్వం ఏకశుద్ధుడు ఏకముక్తుడు అంటే ఏకంగా తినేస్తున్నాడండి ఏక తినండి బాబు ఏక నిద్ర ఏక మాట్లాండి బాబు అంటే ఏమని అర్థం ఇంకా అదే అన్నట్టుగా తన అర్థం అదే ఎంఫసిస్ అనమాట అలాగని ఇక్కడ కూడా ఏకత్వానికి ఏంటంటే ఇంకా తానై ఉన్నాడు అదే అయి ఉన్నాడు ఏంటి నిత్య శుద్ధ ముక్త అఖండ చూడండి అఖండత్వం జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి ఖండం ఉంది కదా జాగ్రత్త అవస్థ వేరు స్వప్నావస్థ వేరు స్వప్నావస్థకి సుషుప్తి అవస్థకి ఖండముంది జాగ్రత్త అవస్థ అంతమైతే సుషుప్తి స్వప్నం ప్రారంభమవుతుంది స్వప్నం అంతమైతే సుషుప్తి మళ్ళీ సుషుప్తి అంతమైతే జాగ్రత్త ఇలా ఒకటికి ఒకటి ఖండమైతే ఒకటొకటి అంతమైతే ఇంకొకటి ప్రారంభమవుతుంది కానీ నేను అఖండ కదా అంతేకాదు అఖండం ఎలా ఉన్నానండి ఆనంద ఏదైతే నిత్యమో ఏదైతే శుద్ధమో ఏదైతే ముక్తస్వరూపమో ఏదైతే ఏకమై ఉందో ఏదైతే అఖండమో అదేంటి ఆనంద అద్వయ ఇక్కడ చూడండి ఆ పదం వాడారు అద్వయ రెండవది లేకుండా ఉంది జాగ్రత్త అవస్థ అన్నప్పుడు స్వప్నము సుషుప్తి ఏమిటండి అని అంటారు చూడండి సుషుప్తి అన్నామనుకోండి ఏమిటి స్వప్నము జాగ్రత్తలు ఏమైందండి అని అంటాం స్వప్నం అన్నాం అనుకోండి సుషుప్తి జాగ్రత్తలు ఎక్కడా అని అంటాం కాబట్టి ఇక్కడ ఆత్మా అద్వయ రెండవది లేకుండా ఉంది అది ఎలాంటిది సత్యం జ్ఞానం అనంతం యత్ పరం బ్రహ్మాహమేవ తత్ ఇక్కడ అఖండార్థ బోధక వాక్యం చెప్పారు చూడండి అక్కడేంటి నిత్య ఆత్మ పైన పైన శ్లోకం లైన్ ఏమన్నారంటే ఆత్మ గురించి మాట్లాడారు కింద శ్లోకం కింద లైన్ ఏంటంటే బ్రహ్మ గురించి మాట్లాడారు ఆత్మ బ్రహ్మ రెండు ఒకటేనా ఒకటే ఎలాగొకటి నిత్య ఆత్మా ఉన్నారు సత్యం అక్కడే ఉన్నారు శుద్ధ ఆత్మ ఇక్కడే ఉన్నారు జ్ఞానం అక్కడే ఉన్నారు ముక్త ఆత్మ ఇక్కడే ఉన్నారు అనంతం నిత్య శుద్ధ ముక్తం ఆత్మ బ్రహ్మ ఏంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ మూడు ఒకటే ఈ ఆరు ఒకటే ఆరు వేరు కాదు ఈ ఆరే ఈ మూడే ఈ మూడు ఎలాగండి మూడు మూడు నిత్యం వేరు సత్యం వేరు కదా ఆ ఏదైతే నిత్యమో అదే సత్యము అర్థమైందా ఇప్పుడు అసత్యము నిత్యము కాదు అసత్యం అంటే ఏంటి అనిత్యం అసత్యం సత్యమైనది ఏంటి నిత్యం కాబట్టి నిత్యమే సత్యము సత్యమే నిత్యం కాబట్టి ఆత్మ నిత్యమైనప్పుడు బ్రహ్మ సత్యమైనప్పుడు నిత్యము సత్యము ఒకటే కనుక ఆత్మ బ్రహ్మ ఒకటే